వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నాయకులపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఇటీవల జగన్ కూడా రెడ్ బుక్ విషయాన్ని ప్రస్తావించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న వేళ మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదే రెడ్ బుక్ అని లోకేష్ స్పష్టం చేశారు. తన పాదయాత్రలో రెడ్ బుక్ పట్టుకుని రాష్ట్రమంతా తిరిగానని, ప్రజలకు రెడ్ బుక్ గురించి వివరించానన్నారు. అది నచ్చినందుకే కూటమికి ప్రజలు అవకాశమిచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లన్నీ రెడ్ బుక్లో ఉన్నాయని, వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు మంత్రి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకొని ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోకూడదా అని ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో మరికొందరు వైసీపీ నేతలు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. ఇంకా కొడాలి నాని, వల్లభనేని వంశీపై కేసులు ఉన్నాయి. దీంతో రాజకీయం రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపైన ఉత్కంఠత కొనసాగుతోంది.